అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా నేను ఇవాళ ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడబోతున్నాను దానికి సంబంధించిన ఉపోద్ఘాతం ఇది నేను కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో ఉంటాను అనమాట ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఒక ఫార్వర్డ్ ఒక మెసేజ్ ఒకళ్ళు రాసింది పెట్టారు నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది అది కవిత హృదయం కొంచెం చాలా బాగా కనిపించింది నేను వాళ్ళని అడిగాను అనమాట ఇది నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చా అండి మీ అనుమతి తీసుకుందామని అనుకుంటున్నాను అని అడిగితే ఒక్క గంట లోపల ఏదైతే వాళ్ళు రాశారో దాన్ని వాళ్ళు నాకు ఒక దృశ్య రూపంలో అంటే ఒక వీడియో రూపంలో నాకు షూట్ చేసి నాకు పంపించారు నాకు భలే అనిపించింది ఆయన ముసలాయన కొంచెం పెద్దయినాయి అరవై ఏళ్ళు పైబడే ఉంటాయి నేను ఇంకా వాటి గురించి ఏమో అడగలేదు కానీ అరవై ఏడు వీడియోలో చూస్తే తెలుస్తుంది కదా అరవై ఏళ్ళు పైబడే ఉన్నాయి అసలు ఆయనకి ఉన్న ఆసక్తికి ఉత్సాహం నాకు చాలా బాగా అనిపించింది మాకిప్పుడు అందులో సాగంలో సాగం కూడా మాకు అంత ఉత్సాహం అంత ఇదిగా లేకుండా ఉన్నాం ఇప్పుడు అని నాకు అనిపించింది ఇప్పుడు నేను దీని తర్వాత వచ్చేది ఆ వీడియో పెడతాను చూడండి ఆయన కవితలు చాలా బాగా రాస్తున్నారు చెన్నూరి లక్ష్మణ్ రావు అనమాట చాలా బాగా రాస్తున్నారు కవితలు అంటే చిన్న చిన్ని కొటేషన్స్ లాగా కవితల్లాగా కొన్ని భావాలు చాలా బాగున్నాయి ఆయన నాకు ఇచ్చినన్ని నేను వీడియోలో పోస్ట్ చేశాను మీరు అది చూసి నచ్చండి మీరు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంత వయసులో కూడా అంత బాగా చేసి పెట్టడం నాకైతే బాగా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను అందుకనే నేను పోస్ట్ చేస్తున్నాను దయోంచి అది చూసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూవాని పాదాల మువ్వలు రవళులై బ్రహ్మాండ భండాల ప్రణతి నియతి యవ్వాని ఘనకుక్షి ఇహపర విద్యలకు అక్షరార్ణవమయి అమృతకలసీ యౌవాని దంతంబుకృతి సర్వపర్వమయీ భారత భారతీయులకు భాగ్యమయ్యే యౌవాణి శుభముఖం ఏకాన్న మంత్రమయీపమయ ఉర్వినిండే అతడు వ్యాస ఋషి కాళిదాసాబ్జ కవుల శ్రీమన్ముఖీయన ఫణిత అతడు కవులకు కవియైన అమృతమూర్తి అట్టి గణపతిని కొలిచెదను కోర్కీరా అట్టి గణపతిని కొలిచెదను कुर्कीरा जयो